నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యకులు నేత్రమణి రామ్కుమార్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన దిశగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కృషి చేద్దామని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యకులు నేత్రమణి రామ్కుమార్ రెడ్డి గారు తెలియజేశారు. వెంకటగిరిలోని నేత్రమణి నివాసంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేత్రమణి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునే దిశగా పాదయాత్ర దేశంలోనే తొలిసారిగా శ్రీకారం చుట్టి ప్రజారంజక పాలన సాగించారని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్ఆర్ చూపిన బాటలో పయనిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయన తరఫున విగ్రహాలకు పూలమాలలు వేయటం కానీ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయటం కానీ దేనికి నిదర్శనం అంటే, మన మధ్య లేకపోయినా మన గుండెల్లో ఉన్న మంచి మనుషులు, మహోన్నత వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజలను పాలించాలా అంటే ప్రజల దగ్గరికే వెళ్లి వివిధ వర్గాల వారు, వివిధ రంగాల వారు వారి కష్ట నష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా వాటిని పరిష్కరించాలి, ఏ విధంగా స్పందించాలి అని ఒక రకంగా దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా పాదయాత్ర చేస్తూ తెలుసుకున్న వ్యక్తి ఈ రాజశేఖర రెడ్డి గారు. ఆ స్ఫూర్తితో తర్వాత ఎంతో మంది చేయటం, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ పాదయాత్ర నాకు స్ఫూర్తి అని ఆయన కితాబు ఇవ్వడం జరిగింది. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడిగా
ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ దూరం నడిచి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నేర్చుకుంది ఆయన తరఫున ప్రజలను కూడా నాయకులను కూడా ప్రజల మధ్యలోనే ఉండమన్నాడు. ఆయన నడిచిన బాట రాజశేఖర రెడ్డి గారి మాట మాకు స్ఫూర్తిదాయకం. ఆయన కొడుకు అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ప్రజలకు అందుబాటులో ఉంటాము, మంచి చేస్తాం. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు మా గుండెల్లో ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన చూపించిన దారి వెంట నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి చేస్తామని మరొకసారి తెలియజేసుకోవాలి.